ఏపీ సీఎం వైఎస్ జగన్ వైసీపీ ఎంపీ విజేసి ఐరెడ్డి విదేశీ పర్యటనలకు సిద్ధమవుతున్నారు. ఇద్దరూ వేర్వేరుగా వ్యక్తిగత పనుల కోసం ఈ పర్యటనలు చేయనున్నారు. ఇందుకోసం హైదరాబాద్ सीबीआई కోర్టును అనుమతి కోరారు. దేశం విడిచి వెళ్లరాదన్న బెయిల్ షరతులను సడలించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. లండన్లో తన కుమార్తె స్నాతకోత్సవానికి హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని సీఎం జగన్మోహన్ రెడ్డి కోరారు. జగన్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేసేందుకు सीबीआई అధికారులు కోర్టును సమయం కోరారు ఈ క్రమంలోనే సీబీఐ కోర్టు సీఎం జగన్ పిటిషన్ పై విచారణను ఆగస్టు తేదీకి వాయిదా వేసింది సీబీఐ అభ్యంతరాలు చెప్పకపోతే విదేశీ టూర్లు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతిస్తుంది మరోవైపు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ హైదరాబాద్లోని సీబీఐ కోర్టును ఆశ్రయించారు రాష్టంలోకి పెట్టుబడులను ఆహ్వానించడానికి ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా యూకే యుఎస్ఏ జర్మనీ సింగపూర్ తదితర దేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని విజయసాయిరెడ్డి తన పిటిషన్లో కోరారు విజయసాయిరెడ్డి పిటిషన్పై కూడా కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కోరింది ఈ నెల తేదీన విచారణ జరగనుంది సీఎం వైఎస్ జగన్ సెప్టెంబర్ రెండు నుంచి తొమ్మిదవ తేదీ వరకు యూరప్ టూర్ లో ఉంటారు గతంలో జగన్ అక్రమస్తుల కేసులో జగన్ తో పాటు విజయసాయిరెడ్డికి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసేందుకు సిబిఐ కోర్టు పలు షరతులు విధించింది ఇందులో కోర్టు ముందస్తు అనుమతి లేకుండా విదేశీ పర్యటనలకు వెళ్లరాదనే షరతు కూడా ఉన్న విషయం తెలిసిందే ఈ మేరకు వీరిద్దరూ విదేశీ పర్యటనలకు అనుమతి కోరారు గతంలోనూ విజయసాయిరెడ్డి ఓసారి కోర్టు అనుమతితో విదేశీ పర్యటనకు వెళ్లి వచ్చారు ఇప్పుడు తాజా కాగా వీరిద్దరూ దాఖలు చేసుకున్న పిటిషన్లపై స్పందించేందుకు సిబిఐ గడువు కోరడంతో విచారణ ఈ నెల ముప్పైవ తేదీకే వాయిదా పడింది ఏం జరుగుతుందో మరి చూడాలి